దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఎంతో శ్రద్ధతో దేవుని మాటలు వింటున్నారని మాకు అర్థమవుతుంది. మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ సమస్యలు మాతో పంచుకుంటూ ఉంటున్నారు. ఆయా పరిస్థితులను బట్టి మా దగ్గరకు వచ్చి మా పరిచర్యను కూడా మీరు కళ్ళారా చూస్తూ ఉంటున్నారు. ఈ యొక్క సమయంలో మీతో కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి నాకు కూడా దేవుడిచ్చినటువంటి మహాదయను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 18:4-5 చూసినట్లయితే, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడ్ల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసటి తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అని అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనము దగ్గర అతడు కూర్చున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దేవుని దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ముగ్గురు మనుషులు ఆ యొక్క అబ్రహాం దగ్గరికి వచ్చినట్లుగా, మరి ఎండవేళ గుడారపు మరి వాకిల దగ్గర కూర్చున్నాడు. సింధూర వనము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిలువకు సాదృశ్యంగా ఉంది. ఆ సింధూర చెట్టుని ఎక్కడ గిల్లినా ఆ రక్తంతో కూడినటువంటి పాలు వస్తాయని మరి తెలియచేస్తూ ఉంటున్నా. సిలువకు సాదృశ్యంగా ఉంది. ఏసయ్య శరీరం అంతా కూడా రక్తసిక్తమయ్యి మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఈ యొక్క అబ్రహాము దినాల్లో యేసు ప్రభు లేరు కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు ఆయన ఉన్నవాడు అనువాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు లేకుండా మనిషి ఈ సృష్టి కలగలేదు అనేటటువంటి విషయాన్ని ప్రభు పెరట మనో చేస్తూ ఉంటున్నా. నేల మంటి రవ్వంతైనా లేనప్పుడు నేను అక్కడ ఉన్నానని, మరి పర్వతాలు పుట్టక ముందు నేనున్నానని, జలరాశులను ఏకరాశిగా చేయగలిగినటువంటి వాడు ఆయనని, మరి తనకు తానే సాటి అని, తనకంటే సాటి అయిన వారు మేటైన వారు ఎవరు లేరని తెలియచేస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము మరి ప్రపంచమంతా కూడా ఆయా రకాల భాషలలో లిఖితమై ఉంటున్నది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. చాలామంది మరి బైబిల్లో తప్పులు ఉన్నాయని ఆ తప్పులు వెతకడానికి బైబిల్ చదివి వారి తప్పులు బయటపడ్డాన్ని బట్టి పశ్చాత్తాపపడి ప్రభుని అంగీకరించినటువంటి వారు అనేక మంది ఉన్నారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక లోకస్థుడు విగ్రహారాధికుడు దేవుని ఎరగనటువంటి అబ్రహాము జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా అనేక మంది దేవుని యొక్క స్వరము ద్వారా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఈ వాక్యపు స్వరాన్ని అంగీకరించి యేసు ప్రభు బిడ్డలుగా మార్చబడినటువంటి వారు ఉన్నారు. అందరి రక్షణ కార్యక్రమం ఒక విధంగా ఉండదు. ఒక్కొక్కరిని ఒక్కో ప్లాన్ ప్రకారంగా యేసు ప్రభు ఆకర్షిస్తూ ఉంటున్నాడని మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ మరి 12 ఆదికాండంలో చూస్తే అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి విధానం, మొట్టమొదటిగా అబ్రహాము నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి మరి విడిచిపెట్టి నన్ను వెంబడించి అని చెప్పేసి చెప్పిన మాటను దేవుడు నమ్మాడు. అంతక క్రితము అబ్రహాము నమ్మినటువంటి దేవుళ్ళలో యెహోవా పేరు కలిగినటువంటి వాడు లేరు. అంతేకాదు మాట్లాడిన దేవుళ్ళు కూడా లేరు. అబ్రహాము జీవితంలో ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి అద్భుతము ఈరోజు దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్నక్కడ గొప్ప జనంగా చేస్తాను,
నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి కారకుడిగా ఉంటావు. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైనా శపించారనుకో, నువ్వు వారిని ఏమి కూడా శపించొద్దు. నీ పక్షంగా శపించడానికి నేనున్నానని మరి ధైర్యపరిచి మాట్లాడినటువంటి దేవుని కోసం అబ్రహాము నాకు ఆ మాట్లాడే దేవుడు కావాలని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎన్నో దినాలుగా, సంవత్సరాలుగా అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టు, నీ సంతానాన్ని అలాగా అభివృద్ధి చేస్తానని. ఇసుక రేణువులు లెక్కపెట్టు, నీ యొక్క సంతానాన్ని అలాగా విస్తరింపచేస్తానని మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు మరి 75 సంవత్సరాల వయస్సులో అబ్రహామును దేవుడు పిలిచాడు. 100 ఏళ్ళ వయసు వచ్చేసింది, 25 సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించాడు. చాలామంది జీవితాల్లో చూస్తే ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోవాలా, ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చేస్తే ఎస్ఐ నమ్ముతారు, లేకపోతే ఎస్ఐని విడిచిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతకాలమే భక్తి చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రభు పెరటి మనవి చేస్తున్నాను, నాగిడు మీద చేయి వేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదని ఎస్ఐ చెప్తూ ఉంటున్నాడు. నువ్వు అనుకున్న ఎలా జరగాలని రూల్ ఏమీ లేదు, ఒకటి మాత్రం జరుగుతుంది, నువ్వు ఎస్ఐ నమ్ముకుంటే దేవుని రాజ్యం తప్పనిసరిగా దొరుకుతుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ లోకంలో చాలామంది ఎస్ఐ నమ్ముకుంటే శ్రమలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పడం నేను వింటున్నప్పుడు నిజంగా నాకు నవ్వు వస్తుంది. ఎస్ఐ నమ్ముకోలేనటువంటి వాళ్ళకి లేవండి శ్రమలు, బాధలు, కష్టాలు. ఆలోచన చేయండి, లోకస్తులకి ఏదైనా కష్టం వస్తే చావే శరణ్యం అనుకుంటారు, కానీ ఎస్ఐ నమ్మినటువంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా చావడానికి మాత్రం వాళ్ళకి వాళ్ళు ప్రాణహత్య చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకే అధికారం ఉందని యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోయేంతవరకు కూడా ఈ ప్రాణాన్ని తీసుకోవడానికి ఏ క్రైస్తవుడు కూడా ఇష్టపడడండి. ఎందుకంటే అలాగా ఒకవేళ ఇష్టపడి ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్మినటువంటి వారు కాదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, ఇక్కడ అబ్రహాము మరి ఎదురు చూసినటువంటి ఆ ప్రార్థన తన జీవితంలో 25 సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ కూడా దేవుని మీద నిరాశ కలగలేదు. కానీ అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్తానన్నాడు పిల్లలు, నాతో మాట్లాడినవాడు మనిషి కాదు, మాట తప్పడానికి ఆయన దేవుడు, ఇస్తాడు, ఎప్పటికైనా ఇస్తాడని నమ్మేశాడు. ఆ నమ్మకమే అబ్రహాము యొక్క విశ్వాసానికి గొప్ప నాంది అయింది. ఇక్కడ ఒకనొక దినాన ఈ సింధూర వనంలో తను కూర్చున్నప్పుడు మరి గుడారపు వాకిల దగ్గర కూర్చొని ఉన్న పరిస్థితుల్లో 3 మనుషులు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి మాట్లాడుతున్న విషయాలు, నీ కటాక్షము ప్రభు నా మీద ఉన్నట్లయితే నీ దాసుని దాటిపోవద్దు అని బలవంతం చేసి ఆయన్ని కూర్చోబెట్టి, వారిని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, అంతేకాదు వారికి గొప్ప ఆతిథ్యాన్ని కూడా ఇచ్చినట్లుగా చూస్తుంటున్నా. ఎండ వేళ వచ్చినటువంటి వారికి చాలామంది కనీసం గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఆలోచన చేయండి, ఆ గిన్నెడు చన్నీళ్ళు నా పేరట వచ్చి వానికి ఇస్తే మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్తూ ఉంటున్నాడు దేవుడు. మరి నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం అయితే ఇంకా ఏమిస్తే ఎలాంటి రకమైన ప్రతిఫలం దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. మా నాన్నగారు యేసు ప్రభువు నమ్మినటువంటి దినాల్లో మరి కొంకుదురు నుంచి ఇస్రాయేల్ గారు అని పాస్టర్ గారు, మేము చిన్న పిల్లలం, ఆయన మా నాన్నగారి కోసం వారానికి ఒక్కసారి వచ్చి చక్కటి మాటలు వేసే మాటలు చెప్పి మమ్మల్ని దర్శించి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు టిఫిన్ టీ తీసుకురమ్మని పంపించేది నన్ను.
నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఆయనకు పెట్టేవాళ్ళు. అయిన తర్వాత ఆయన కొంతసేపు మాకు దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళక ముందు ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు మా అమ్మ. ఆ భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం బియ్యము కానుక ఇచ్చేవాడు. నేను ఆలోచన చేసేదాన్ని చిన్నప్పుడు ఏంటి వచ్చిన వాళ్ళకి టీ టిఫిన్ పెట్టారు కదా, తర్వాత మళ్ళీ భోజనం పెట్టారు మా అమ్మ, మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తున్నారు, బియ్యం కూడా ఇచ్చేస్తున్నారు ఏంటి అని చెప్పేసేసి, ఎందుకంటే చాలా పేద కుటుంబం మాది, కష్టపడితేనే కడుపు నిండేటటువంటి పరిస్థితులు. అప్పుడు నా తల్లిగారితో ఒక మాట నేను చెప్పాను, ఏంటమ్మా మరీ ఇంత ఇదిగా చేస్తున్నావు, టీ టిఫిన్ ఇచ్చావు పంపించవచ్చు కదా, ఫోన్లే భోజనం టైం అయింది, భోజనం పెట్టారు, మళ్ళీ ఇంకా బియ్యం ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, మనకే లేవు కదా అనేసి అంటే, మా అమ్మ చెప్పేవాళ్ళు మనం దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడు అని చెప్పేసి. నిజంగా ఆ రోజు మా అమ్మ చెప్పినటువంటి మాటలు నేను ఎప్పుడో మర్చిపోయాను, కానీ ఆ తర్వాత అనునిత్యము కూడా అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నాకు ఆ మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉండేటటువంటివి. అంతేకాదు ప్రభు నన్ను సేవకు పిలిచిన తర్వాత నా సేవా జీవితంలో నా తల్లి లాంటి వారు ఎంతోమంది ఉన్నారు, నా గురించి అజకనుకునేటటువంటి వారు. ఆ రోజు మా అమ్మగారు ఒక మాట చెప్పారు, మరి పాస్టర్ గారు మన కోసం ఇంత కష్టపడి చాలా దూరం నుంచి సైకిల్ తొక్కుకొని వచ్చారు, మరి ఆయన ఇంటికి వెళ్తే ఆయన భార్య పిల్లలు ఏం తినాలా, కాబట్టి ఎందుకో దేవుడు నాకు ఈ విషయాన్ని తెలియచేశాడు కాబట్టి నేను బియ్యము డబ్బులు ఇస్తున్నాను కానుగ్గా అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఆ వచ్చినటువంటి ఆ ముగ్గురు మనుషుల్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదుర్కొని తన దగ్గరికి తన గుడారంలోకి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ చక్కటి ఆతిథ్యం ఇచ్చినట్లుగా కూడా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూస్తాం. త్వర త్వరగా వెళ్ళిపోయి మరి మూడు మానికలు పిండి తీసుకొచ్చి మరి ఆ యొక్క శారమ్మకిచ్చి మందులోకి వెళ్ళి చక్కటి పశువును వధించి తీసుకొచ్చి చక్కటి భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సేవకులు ఎప్పుడు తిన్నారో, ఎక్కడ తిన్నారో, తిన్నారో లేదో అని అసకనుకునేటటువంటి ఆలోచన అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. లోతు కూడా తన ఇంటికి వెళ్ళినటువంటి ఇద్దరు మనుషులను కూడా చక్కగా ఎదుర్కొని మరి అక్కడ వారికి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. విందు చేసినట్లుగా చక్కటి మరి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారనేటటువంటి విషయాన్ని కూడా 19:3 మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం చూస్తే లాభాను కూడా అబ్రహాము పంపించినటువంటి సేవకుడిని మరి వారితో వచ్చినటువంటి మనుషులకు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 24:31 దగ్గర నుంచి 33 వరకు చూసినట్లయితే వారికి భోజనం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇత్రో అనేటటువంటి మోషే మామ కూడా మరి అక్కడ దేవుని యొక్క మాటను గమనించినట్లయితే ఆ మోషేకు చక్కటి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం గమనించగలం. దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయలు కూడా ఒక ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, మంచి ప్రార్థనాపరుడిగా, మరి రాజులను అభిషేకించగలిగినటువంటి గొప్ప దైవజనుడిగా సమయల్ని దేవుడు చేశాడు. తన తల్లి దేవుని దగ్గర ఓ మొక్కుబడి చేసుకుంది, నాకు ఒక కొడుకునిచ్చినట్లయితే ఆ కొడుకుని నీకు ఇచ్చేస్తాను ప్రభు అని మందిరంలో పరిచర్య చేయడానికి, సేవకులకు పరిచర్య చేయడానికి అని మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ యొక్క సమయల్ని దేవుడు ఎంతో చక్కగా వాడుకోవడం మొదలుపెట్టాడు. బాలుడైనటువంటి సమయలు మరి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని సేవకుడైనటువంటి ఏలి కుమారులు దేవుని యొక్క స్వరం వినలేకపోయారు. ఈరోజు అనేక మంది సేవకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు
దేవుని మాట విననల్లనటువంటి వారిగా ఉన్నారు. కానీ ఇక్కడ అన్న కుమారుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన మరి ఓ మంచి దైవజనుడిగా ఆ యొక్క సమయాల్ని దేవుడు తీర్చిదిద్దాడు. అక్కడ కీషు కుమారుడైనటువంటి సౌలు మరి వాళ్ళ గార్ధవాలు పోయినప్పుడు వాటిని వెతకడానికి మనిషినిచ్చి సౌలును పంపించినప్పుడు ఈ సమయాల దగ్గరికి వారు వచ్చారు. ఇక్కడ దీర్ఘదర్శి అని ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసి చెప్తాడు అని చెప్తే అక్కడికి వచ్చినప్పుడు ఆ సమయాల్ గారు చెప్తూ ఉంటాడు, మీరు గార్ధబాలు వెతుక్కుంటూ వచ్చారు కదా, వచ్చిన మాట నిజమే కాబట్టి మరి ఆ గార్ధబాలు దొరికాయి, ఈరోజు ఉండండి, భోజన శాలకు వెళ్ళండి, భోజనం చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ సమయాలు దైవచండు ఆ యొక్క సౌలుకి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఆకలి అందరికీ ఒకలాగే ఉంటుందా, ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఉంటుందా? ఆకలి వేసేటప్పుడు కాలే కడుప మండే బూడిద అని పట్టెడు మెతుకులు దొరికితే అదే మరి ఎంతో ఆతృతగా ఉంటుంది. అంతేకాదు అదే పరమాన్నంలాగా ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే దావీదు జీవితంలో కూడా బర్జిల్లాయి అనేటటువంటి ఒక ఆయన ఉంటాడండి. ఆయన చాలా చక్కగా దావీదుకే కాదు దావీదుతో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే షునేమీరాలు రెండవ రాజుల గ్రంథము 4:8 చూస్తే అక్కడ దైవజండ అయినటువంటి ఎలీషా ఆ దారిని వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతన్ని పిలిచి బలవంతం చేసి మరి భోజనం పెడుతూ వచ్చేదటండి. తన భర్తతో ఒక చక్కటి మాట చెప్తుందండి, మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్తూ ఉంటాడు. ఈరోజు భక్తి కలిగినటువంటి దైవజనుల్ని మనం చూడలేకపోతున్నామండి, భక్తి గల దైవజనులు చూడగలుగుతున్నాం. ఈరోజు ఎక్కడ ఏసై వాక్యాలు ఎవరింట్లో కనబడితే, ఏసై ఫోటోలు ఎవరింట్లో కనబడితే బైబిల్ ఇచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళకి ప్రార్థన చేయడం, తొలమో పలమో ఇస్తే దాంతో బ్రతుకు దినాలు గడుపుకోవడం చూస్తున్నాము. దేవుని మీద ఆధారపడినటువంటి వారు, దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఆలోచన చేయండి, ఇక్కడ ఎలీషా ప్రవక్త విషయంలో భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్పి ఆ షునేమీరాలు ఆ యొక్క ఎలీషాకు ఆతిథ్యం ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమ్యా కూడా నెహెమ్యా గ్రంథము 5:18 చూస్తే ప్రతి దినము శ్రేష్టమైనటువంటి 6 గొర్రెలు 7 ఎద్దులు సిద్ధం చేయబడుతూ ఉండేవని వారి ఆహారం కొరకు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి యోబు కూడా మరి 31:17 తల్లిదండ్రులు లేని వారిని ఆ యొక్క నా అన్నంలో కొంచెమైన వారిని తిననిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. కొంతమంది ఉంటారండి ఎన్నో ఆస్తిపాస్తులు ఉంటాయి, లోటేమి ఉండదు, కానీ పిల్లికి బిచ్చం కూడా పెట్టరు, కాకి కూడా ఆ గోడ మీద వాళ్తే పట్టడు మెతుకులు కూడా పెట్టరు అని చెప్తూ ఉంటారు కదండి. అయితే దేవుని వాక్యము ఆకలి గారి వారికి అన్నం పెట్టడము మరి నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారాన్ని ఆకలిగా ఉన్న వారికి పెట్టమని యెషయా గ్రంథంలో తెలియచేస్తూ ఉంటాడు 58:5. కాబట్టి ఆకలి అనేది అందరికీ ఒకలాగే వేస్తుంది. కనుక ఒక విషయాన్ని చెప్తాను, ఒక విశ్వాసి మంచి విశ్వాసి దేవుని సేవకులు ఎప్పుడు వెళ్ళినా భోజనం పెట్టకుండా వదిలిపెట్టేవాళ్ళు కాదటండి. ఏ టైంలో వచ్చినా తిన్నానమ్మా అని చెప్పినా సరే మరి తింటే తిన్నారులేండి, మా ఇంట్లో ఒక ముద్ద తినండి మాకు ఆశీర్వాదం అని చెప్పేసి పెడుతూ ఉండేదంట.
అయితే ఒకసారి ఆ పాస్టర్ గారు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర కూడా ఆహారం కొంచెమే ఉంది. వాళ్ళు తింటూ ఉన్నారు. మరి ఎంగిల్ భోజనం పెట్టాలా ఎందుకులే అనుకున్నారో ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ యొక్క దేవుని సేవకులకి కూడా 3 రోజుల నుంచి అన్నం లేదు. ఎప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఆవిడ బలవంతం చేసి అన్నం పెడతారు కదా సహోదరి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు మాత్రమే భోజనం చేస్తున్నారు, ఆయనకు పెట్టట్లేదు. అప్పుడు ఈ దైవజనుడు అనుకుంటున్నాడు, నిన్ను వెళ్ళని పొరుగు వాడిని ప్రేమించమని ఉంది కదా వాక్యము, ఎప్పుడూ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదా, చాలా ఆకలిగా ఉంది నాకు, తినేవాళ్ళని చూస్తే ఇంకా ఆకలి ఎక్కువవుతుంది కదండి. అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మా దగ్గర ఏమీ లేదు కదా, కొంచెమే కదా ఉంది, ఎలా పెట్టగలం, నిన్ను మరి నీ పొరుగు అంది ఏది ఆశించొద్దని దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం, అది వినే వాళ్ళకి బోధించే వాళ్ళకి కూడా చాలా అవసరమైనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే యోబు చెప్తున్నాడు, ఆకలిగా ఉన్న వారికి నా అన్నంలో కొంచెం పెడతాను అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిగా. నేను కూడా చాలాసార్లు చాలా పేదరికంలో నుంచి యేసు ప్రభు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉంటున్నారు. కానీ ఏదైనా ఒక మంచి కూర మంచి భోజనం చేసుకున్నప్పుడు నేను ఆలోచన చేసేదాన్ని, ఎవరైనా దేవుని సేవకులు వస్తే బాగుండును అనుకునేదాన్ని. కొన్ని సందర్భాల్లో నిజంగా అనుకున్నట్టుగానే దేవుని సేవకులు వచ్చేవాళ్ళు, నేను చాలా హ్యాపీ అయ్యేదాన్ని. ఒక్కోసారి దేవుని సేవకులు రాకపోతే చాలా బాధపడేదాన్ని, వాళ్ళు నేను భోజనం చేసుకున్నాను మంచి భోజనం కానీ సేవకులు రాలేదు అని బాధపడేదాన్ని. కానీ ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆ భోజనాన్ని వారికి పెట్టినప్పుడు కూడా నేను చాలా సంతోషపడేదాన్ని. ఎందుకంటే ఆకలిగా ఉన్నటువంటి వారికి నేను ఇంకా మరి ఒక మొండి ముద్రగా వేసుకున్నాను, నేను మంచి భోజనం చేసుకున్న రోజు దేవుని సేవకులైనా రావాలి లేకపోతే అడుక్కునే వాళ్ళైనా రావాలి, ఎవరికైనా సరే నేను మంచి భోజనాన్ని పెట్టాలి అనేటటువంటి ఆశ కలిగి ఉండేటటువంటి దాన్ని. అయితే ఈరోజు నన్ను ఆశ్చర్యంగా ఆయన పోషిస్తూ వస్తున్నాడు. అన్న వస్త్రాలు గలవారై తృప్తిగా ఉండండి అని దేవుని యొక్క లేఖనము 1 తిమోతీలకు రాసినటువంటి పత్రిక 6:6 సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అని, అన్న వస్త్రాలు గలవారై తృప్తిగా ఉండమని చెప్పినప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మీరేం తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా ఏది మీతో రాదు అని చెప్తున్నటువంటి ఆ మాటలు ఎంతో విలువైనటువంటివండి. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే లుదియా కూడా తన ఇంటికి వచ్చినటువంటి వారిని ఆదరిస్తూ ఆతిథ్యం ఇస్తూ ఉండేటటువంటిదని అపోస్తల కార్యాల గ్రంథము 16:15 చూసినట్లయితే దేవుని సేవకుల్నే నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పి చక్కగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. గాయు అనేటటువంటి వ్యక్తి కూడా 3 యోహాను పత్రిక 1:8 చూస్తే సత్యమునకు సహాయకుల మౌనట్టు వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. ఎదుటి వారికి ఉపకారం చేసే విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని. తర్వాత పొప్లి అనేటటువంటి వ్యక్తి అపోస్తల కార్యాలు 28:7 కూడా మమ్మల్ని చేర్చుకొని 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చారని దేవుని సేవకులు కూడా చక్కటి మాటలు తెలియచేస్తూ ఉంటున్నారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12:13 చూస్తే పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఉండాలని. దేవుని సేవకులకి దేవుని బిడ్డలకి మరి ఏదైనా అవసరమవుతుందా అని చెప్పేసి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి కొంతమంది బిడ్డలు వారి అవసరాల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. 1 తిమోతి 5:10 చూస్తే విధవరాళ్లకు పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి, ఒకవేళ పరదేశులు ఎవరైనా వచ్చినప్పుడు మన కోసం ఉంచుకున్న ఆహారమైన వారికి పెట్టడం లేకపోతే విధవరాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి యాగం అయి ఉంటుందని
మరలా ఒక గ్లాస్ కడిగి పెట్టుకుంటే కనీసం 10 నిమిషాల్లోనే ఆహారం రెడీ అవుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనుషులతో మరి మాట్లాడుతూనే మనం వంట పని పూర్తి చేయొచ్చు. నా యజమాని అమ్మాయి ఈరోజు భోజనానికి ఇద్దరు మనుషులు వస్తారు అని చెప్పేవాళ్ళు. సరేనండి అని చెప్పేదాన్ని. అయితే మరి సేవకులు వస్తారు లేకపోతే ఎవరైనా వస్తారని చెప్పినప్పుడు సరే అని చెప్పేదాన్ని. ఇద్దరని చెప్పి ఒక 5-6 తీసుకొచ్చేవాళ్ళండి. మరి ఇద్దరికి వండిన అన్నం 5-6 సరిపోతుందా? అయితే చూడండి, వాళ్ళతో నేను మాట్లాడుతూనే బియ్యం పొయ్యి మీద పెట్టేదాన్ని, ఎంతమంది వచ్చిన ఆహారాన్ని సిద్ధపరచడం, నిమిషాల మీద ఒక్కోసారి 10 మందిని తీసుకొచ్చేవాళ్ళు, ఇద్దరు ముగ్గురు అని చెప్పేవాళ్ళు. నేను ముందుగానే ఏర్పాటు చేసుకునేదాన్ని. ఎవరికైనా పెట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు మన చేయి పైన ఉంటుంది. మిమ్మల్ని పైవారిగా చేస్తాను కానీ కింది వారిగా చేయను అన్నాడు దేవుడు. ఇచ్చేవారిగా చేస్తాను కానీ పుచ్చుకునేవారిగా చేయను అని చెప్పాడు. మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను. ఈ వాగ్దానాలు ఎంతమంది క్రైస్తవులు స్వాధీనం చేసుకోగలుగుతున్నారు చెప్పండి? ఎంతసేపు అప్పులకు పరిగెడుతూ ఉంటారు, ఉన్నదాంతో తృప్తి పొందరు, కావాల్సిన లగ్జరీస్ అన్నీ కావాలా, అప్పులు చేసి తెప్పలు పడుతూ నానా హైరానా అయిపోతూ ఉంటారు. ఉన్నదాంతో తృప్తి పడడంలో గొప్ప భాగ్యము ఎంతో ఉంది. హెబ్రిల్కి రాసిన పత్రిక 13:1 చూస్తే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువవద్దు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 4:9 సణుగు కొనక ఒకనికొకడు ఆతిథ్యము చేయడు. కొంతమంది పెడతారు కానండి, సణుక్కుంటూ పెడతారు, గొణుక్కుంటూ పెడతారు. మరి సణుక్కుంటూ గొణుక్కుంటూ బయలుదేరినటువంటి ఇస్రాయేల్ ప్రజలు కానాన్లో అడుగు పెట్టగలిగారండి. ఒకసారి చేసే పని ప్రేమతో. ఒకసారి చర్చిలో ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మరి ప్రార్థన చేయండి అంటే చాలామంది సణుక్కుంటూ ఉంటారు, గొణుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవ్వనే ఇవ్వరు, కానీ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా సణుకోరు, గొణుకోరు. ఎందుకంటే ఆ యొక్క ఇచ్చేది దేవుని పని కొరకు, దేవుని కొరకు మాకు పరలోకంలో ఆ భాగ్యాన్ని మేము చూస్తామని సంతోషంతో ఇచ్చేటటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడండి. వారిని కూడా సంతోషపెట్టేటటువంటి దేవుడు. సంతోషంగా ఇవ్వాలని సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇవ్వకూడదని. కయ్యూను హేబెలు సంగతి కూడా మనకు తెలుసు కదండి. హేబెలు చాలా సంతోషంగా ఇష్టపూర్వకంగా బలి అర్పించినట్లుగా చూస్తాం. కయ్యూను ఇవ్వాలి కనుక ఇచ్చాడు, కానీ తన జీవితంలో మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దాన్ని వింటున్నప్పుడు మరి దేవుని మాటలు ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి కనుక అవి మన హృదయంలో ఎంతో భద్రపరచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, దేవాది దేవ, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఆతిథ్యం చేయ మరవద్దని భక్తులు కొంతమంది, వారు ఎలాంటి ఆతిథ్యాన్ని ఇచ్చారో, వారు ఎలాంటి మేలులు పొందారో మా జీవితాల్లో, నాయన మేము కూడా అలాంటి మేలులు పొందాలంటే మేము కూడా ఆతిథ్యం ఇచ్చేవారిగా, అయ్యా ఒకరికి ఇచ్చేవారిగా, ఒకరికి పెట్టేవారిగా ఉంటే నాయన మమ్మల్ని పైవారిగా చేస్తారని, అయ్యా నాయన తలగా చేస్తానని, ఆశీర్వదిస్తానని, పుచ్చుకునేవారిగా చేయనని మీరు చెప్పారు ప్రభువా. నా తండ్రి, పుచ్చుకునేటప్పుడు మా చేయి కింద ఉంటుంది, ఇచ్చేటప్పుడు మా చేయి పైన ఉంటుంది. కనుక నాయన నా తండ్రి, అనేక మంది అవసరాల్లో మేము పాలు పంపులు పొందేవారిగా, సహాయం చేసేవారిగా, ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నప్పుడు మా విషయంలో కూడా మాకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చే దేవుణ్ణి అని తెలియచేసినందుకు మీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఏ అవసరాల్లో ఉన్నప్పటికీ కూడా వారి అవసరాలు తీర్చబడి వారు భక్తి జీవితంలో ముందుకు సాగిపోవడానికి నీ వాక్యానుసారమైన జీవితం కలిగి నేను మేము ఉండడానికి సహాయం చేయమని ఏసైపాటి బ్రతిమలాడి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.